ఇక ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ స్టేషన్ పరేడ్ గ్రౌండ్స్ ను ఎస్పీజీ ఎన్ఎస్జీ తమ ఆధీనంలోకి తీసుకున్నాయి ఇక సికింద్రాబాద్ స్టేషన్ తో పాటు బహిరంగ సభ జరిగే పరేడ్ మైదానంలో భారీగా బలగాలను మోహరించాయి సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు గుడ్ మార్నింగ్ నరేష్ ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి సభకు సంబంధించి రాష్ట్ర క్యాడర్ ఎలాంటి ఏర్పాట్లు చేసింది గత ఏడాది 3-4 సార్లు ఏదైతే తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈసారి ఈ ఏడాది 2023 లో మొదటిసారి తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు అది కూడా అధికారిక పర్యటన గత జూలై 3వ తేదీన ఇదే పరేడ్ గ్రౌండ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు అది పూర్తిగా రాజకీయ ప్రసంగం అయితే ఈసారి అధికారిక పర్యటనలో భాగంగా తెలంగాణకు మోదీ రాబోతున్నారు కాసేపట్లోనే ఆయన బెగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైళ్లను ప్రారంభించిన తర్వాత కొన్ని ఆధునీకరణ పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇదే సభ ద్వారా ఈ సభ ద్వారానే ఆయన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు ఇక్కడ నుంచే వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయబోతున్నారు ఆ తర్వాత ఆయన ప్రసంగించబోతున్నారు అయితే నరేంద్ర మోడీ ప్రసంగం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది నిజానికి గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా ప్రతిరోజు కూడా విమర్శలు గుప్పిస్తుంది వీటన్నిటికీ మోడీ సమాధానం చెప్తారా కేవలం అధికారిక పర్యటన కాబట్టి అభివృద్ధికి సంబంధించిన ప్రసంగమే ఉంటుందా పూర్తిగా డెవలప్మెంట్కే ఆయన కట్టుబడి ఉంటారా అనేది వేచి చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారు అనేది కూడా కొంత బీజేపీ క్యాడర్లో కొంత ఆసక్తి కనిపిస్తుంది ఏదైతే అన్నిటికంటే మించి ఇప్పుడు సీఎం కేసీఆర్కి సంబంధించి ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం ఇప్పటికీ అధికారులు ఆహ్వానం పంపారు ప్రధానమంత్రి కార్యక్రమం ఏదైతే అధికారిక కార్యక్రమం కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సహజంగానే ప్రోటోకాల్ ప్రకారం పిలవాల్సి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి పలువురు మంత్రులతో పాటుగా స్థానిక ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇది ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్ కంటోన్మెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి వస్తుంది ఇది మల్కజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సో రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానం పంపినట్టు సమాచారం వీళ్ళందరూ వీళ్ళకి సంబంధించి కొన్ని ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం ఇప్పటికే ఆహ్వానం పంపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాక మీద కొంత ఆసక్తి నెలకొంది ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు ఆయన ప్రధానమంత్రి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటారని చెప్పి ఇప్పటికే మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ప్రకటించిన పరిస్థితి అయితే పూర్తిగా ఇంకొక వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కొన్ని ముఖ్యంగా ఆందోళన కూడా పిలుపునిచ్చింది సింగరేణిని ప్రైవేటీకరణ చేయొద్దంటూ కూడా బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిచ్చిన పరిస్థితి అయితే సింగరేణికి సంబంధించి ఇప్పటికే రామగుండం సభ సాక్షిగా ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గతంలో హామీ ఇచ్చారు అదే అంశాన్ని బీజేపీ గుర్తు చేస్తోంది ఈ అంశాలే ప్రస్తుతం ఈ సభకు సంబంధించి ఆసక్తిగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఈ సభలో పాల్గొనబోతున్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అదేవిధంగా మరొక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీళ్ళిద్దరి ప్రసంగం తర్వాత మోడీ ప్రసంగం ఉంటుంది పూర్తిగా అధికారిక కార్యక్రమం కాబట్టి ఒక గంట సేపట్లోనే 12:15 నుంచి 1:20 వరకు ఒక గంట 5 నిమిషాలకు మాత్రమే ఇక్కడ పరిమితం అవుతారు మోదీ సికింద్రాబాద్ స్టేషన్లో మాత్రం ఒక 40 నిమిషాలు ఉంటారు మొత్తంగా తెలంగాణ పర్యటనలో భాగంగా 2 గంటల పాటు ఆయన నగరంలో ఉండబోతున్నారు ఈ పర్యటన ముగిసిన తర్వాత ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన నేరుగా తమిళనాడు వెళ్ళబోతున్నారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం అయితే మోడీ టూర్ నేపథ్యంలో ఇప్పటికే రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి సింగరేణికి సంబంధించి ఇప్పటికే రెండు అటు కేంద్రంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పెడుతున్న నేపథ్యంలో మోడీ ప్రసంగం మీద అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది కాసేపట్లోనే మోడీ హైదరాబాద్ చేరుకోబోతున్నారు మొదట ఆయన రోడ్ మార్గాన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తారు అక్కడ పూర్తి ఏదైతే అక్కడ ఆధునీకరణ పనులకు సంబంధించి శంకుస్థాపన పూర్తయిన తర్వాత నేరుగా రోడ్డు మార్గాన పరేడ్ గ్రౌండ్కి వచ్చి ఆయన ఈ సభలో ప్రసంగించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్.